జిల్లాలో రేషన్ బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. జిల్లాకు కర్ణాటక ప్రాంతం సరిహద్దుగా ఉండడంతో జిల్లాలో సేకరించినటువంటి రేషన్ బియ్యాన్ని కర్ణాటక ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పుట్టపర్తి నియోజకవర్గంలోని మామిళ్ళకుంట క్రాస్ వద్ద దాదాపుగా 146 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ప్రధానంగా ధర్మవరం ప్రాంతం నుంచి కర్ణాటకలోని బంగారుపేట ప్రాంతానికి తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి డ్రైవర్ చంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ చంద్ర ధర్మవరం చుట్టుపక్కల పల్లెల్లో రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి కర్ణాటకలోని బంగారుపేట ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు అందించిన సమాచారం మేరకు డ్రైవర్ చంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా సరిహద్దు కర్ణాటకకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. రేషన్ బియ్యాన్ని స్థానికంగా ప్రజల నుంచి కొనుగోలు చేసి కర్ణాటక ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కానీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం మొక్కుబడి తంతుగా మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను బియ్యాన్ని మాత్రమే సీజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అధికారులు మానిటరింగ్ చేయడం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రజలు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో అధిక ధరలకు ప్రధానంగా హోటళ్లకు విక్రయిస్తున్నటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులపై నిఘా ఉంచాలని ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేసేసి పూర్తిగా అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.